ఇది ఈరోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం గవర్నమెంట్ డెట్ 4,38,288 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ట్ వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ట్ ఎంప్లాయీస్ 21,920 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 11,96 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ 135,000 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. ఫైనాన్స్లో బిల్స్ 19,000 పెండింగ్ ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులకు 19,000 పెండింగ్ ఉన్నాయి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 14,600, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 12,000, హౌసింగ్ 8,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7,700, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 7,600, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 6,400, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,600 కోట్లు, సోషల్ వెల్ఫేర్ 5,443, సెకండరీ ఎడ్యుకేషన్ 5,400, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5,100, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 2,900, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2,500, అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ 2,300, రెవెన్యూ 12,63, అదర్స్ 9,318, 35,224 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి. ఇక్కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు, ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి. ఇవి పే చేస్తే తప్ప తెలిసిన అప్పులు, అవి కూడా తెలిసిన అప్పులు, మన నోటీస్కి వచ్చిన అప్పులు. ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే 5,615 కేసులు వేశారు 1,760 కోట్లకి, రిట్ పిటిషన్స్ డైరెక్షన్స్ ఇచ్చింది 3,269 కేసులకు ఇచ్చారు 17,081 కోట్లకి. ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి 16,000, మొత్తం 24,988 రిట్లు ఫైల్ చేశారు 3,542 కోట్ల కోసం. అంటే ఆ లెక్క మళ్ళా పోయి లీగల్గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్, లాయర్ల కంటే దశ ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్టు హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి, పనిష్మెంట్ జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది, అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయిన తప్పుకి. వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని, నువ్వు డబ్బులు ఇవ్వద్దని, ఇవ్వలేమని, వీళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు కోర్టు, ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం? అదే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన. ఒకటి రెండు తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటా, ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారా దేశ? నెక్స్ట్ ఇంకొక పక్కన
ఇది ఎందుకు ఇవన్నీ వచ్చాయనికి ఒక చిన్న ఉదాహరణ మీకు. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం. ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది. జీతాలు ఇవ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి. బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్, అక్కడే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే దగ్గర దగ్గర 5 ఏళ్లలో 2014-19 కంటే 60% తగ్గిపోయింది. 40% ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. 40% ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది. ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను, 1% గ్రోత్ వస్తే 15,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. 5% పెంచుకోగలిగితే 75,000 కోట్లు వస్తుంది. నిన్న కేంద్రం 15,000 కోట్ల రూపాయలు అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం, మనం సంపాదించుకోలేక. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా 18-19కి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం. 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్, అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక వాటర్ రిసోర్స్లో 14-19లో 45,000 కోట్లు పెడితే 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 8,858 కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది 1,300 కోట్లు. అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు, రోడ్డు మీద ఎక్కడ మట్టేరేది 5 ఏళ్లలో. అందువల్ల మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా. సోషల్ వెల్ఫేర్లో 10,000 కోట్లు పెడితే దాంట్లో 400 కోట్లే పెట్టారు. ఉమెన్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ 357 కోట్లు పెడితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 289 కోట్లు పెడితే ఒక్క పైసా పెట్టలేదు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142కి 965. ట్రైబల్ వెల్ఫేర్ 609కి 229. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 732కి 372. అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది వచ్చినప్పుడు ఆ హెడ్స్లో క్లాసిఫికేషన్ ప్రకారం పెట్టాం. ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి, అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్, ఇది ఒక డిపార్ట్మెంట్ చూపించాం, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో సాగునీటి ప్రాజెక్టులో 14-19, 19-24కి 57% తగ్గిపోయింది. అంటే 47,500 నుంచి 20,700 పడిపోయింది. ఒక్క ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 85% తగ్గిపోయింది. అంటే 8,800 నుంచి 1,300 పడిపోయింది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు దెబ్బతింటుందో ఆటోమేటిక్గా అభివృద్ధికి కూడా సెట్ బ్యాక్ వస్తుంది. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్, ఇక్కడ ఈ స్లైడ్లో మీకు చూపించింది ప్రభుత్వం చేసే అప్పు, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టిన విధానం. 14-19లో 59% మనం ఖర్చు పెట్టాం. ఎప్పుడైనా సరే 135,106 కోట్ల రూపాయలు అప్పు తీస్తే 79,900 మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. వీళ్ళు అప్పు తీసుకొచ్చింది 3,06,606 కోట్ల రూపాయలు రికార్డులు చూపించారు. క్యాపిటల్కి పెట్టింది 69,117 కోట్లు. అంటే 22.54% తగ్గిపోయింది. ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు 100 రూపాయలు మనం బారో చేస్తే 59 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు 100 రూపాయలు బారో చేస్తే 22 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఆ వ్యత్యాసంతో ఇది ఒక విషియస్ సర్కిల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది.